చెందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అతడి కుటుంబానికి గ్రామ ప్రజలు అండగా నిలిచాడు. మృతుడిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్న పిల్లలు ఉండడంతో చెలించిపోయిన గ్రామ ప్రజలు 18,500 రూపాయల ఆర్థిక సాయాన్ని గురువారం కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పులాస అంజయ్య, పులాస శంకర్లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకుని 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో అతను బ్రతకాలని గ్రామస్తులందరూ వాళ్ళకు తోచిన సహాయంగా డబ్బులు పంపించారు. అనుకోకుండా అతను దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాంతో వాళ్ళు పంపించినటువంటి దాదాపు 20,500 రూపాయలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అలాగే అందులో 2,000 రూపాయలు వివేకానంద సేవ సమితి వాళ్ళు ఇచ్చారు. ఇవి కాకుండా మన సౌదీలో ఉన్నటువంటి పులాస శంకర్ అండ్ పులాస అంజయ్ అనే ఇద్దరు ఒక 5,000 రూపాయలు పంపించారు. వారు కూడా వీళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకొని పంపించారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.